మనలో ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఫాల్స్ సీలింగ్ బిజినెస్, పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి షీట్స్కి సంబంధించిన బిజినెస్. ఈ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మనం లోకల్గా దీన్ని స్టార్ట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాఫిట్స్ వస్తాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ రంగం ఎంతో వేగంగా డెవలప్ అవుతోంది. ప్రతి ఒక్కరూ అందంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇంటికి ఇంటీరియర్ సూపర్గా డిజైన్ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఫాల్స్ సీలింగ్ అనేది చేయించుకుంటున్నారు. ముఖ్యంగా పిఓపి జిప్సం సీలింగ్కి చాలామంది ప్రయారిటీ ఇస్తున్నారు. నార్మల్ స్లాబ్ ఇల్లే కాదు, రేకుల ఇళ్లకు కూడా ఈ విధంగా పిఓపి చేయించుకుంటున్నారు. అడుగుల లెక్కన కాంట్రాక్ట్ ఇస్తున్నారు. సో మనం ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఎలాంటి లాభాలు వస్తాయనేది చూద్దాం. ఈ బిజినెస్ అనేది మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఈ వర్కులు మనం కాంట్రాక్ట్కి తీసుకొని మనమే నేరుగా చేయొచ్చు. అలాగే ఈ పిఓపి జిప్సంకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్మే విధమైన షాప్ని కూడా రన్ చేయొచ్చు. ఈ విధంగా షాప్ని మనం రన్ చేస్తే కాంట్రాక్ట్స్ కూడా మనకి డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. ముందుగా మనం ఈ పిఓపి షీట్స్ ఏ విధంగా తయారు చేయాలనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ చేసే సమయంలో ఈ తయారీ, అదేవిధంగా వీటిని ఏ లెక్కన మనం అమ్మాల్సి ఉంటుంది, కాంట్రాక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అనుభవం ఉన్న వారితో కొంతకాలం ట్రావెల్ చేస్తే మంచిది. సో ఈ విధంగా ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక ఈ జిప్సం పౌడర్ని, పిఓపిని చాలా కంపెనీలు తయారు చేసి అమ్ముతున్నాయి. క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ని మనం తెచ్చుకొని ఈ పిఓపి షీట్స్ అనేది తయారు చేసుకుంటే సో మంచి ప్రాఫిట్స్తో పాటు కంపెనీపై ట్రస్ట్ అనేది కూడా నిలబడుతుంది. ఈ బిజినెస్ పెట్టాలంటే మనం ఎంత ప్లేస్ అనేది చూసుకోవాలో చూద్దాం. దాదాపు మనకి రూరల్ ఏరియా అయినా, మున్సిపల్ అర్బన్ ఏరియా అయినా 350 నుంచి 400 గజాల వరకు ఉండే ప్లేస్ని చూసుకోవచ్చు. ఒకవేళ భారీగా కాకుండా స్మాల్గా పెట్టుకోవాలి అంటే 150 గజాల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువగానే అవుతుంది, ఎందుకంటే స్పేస్ అనేది తక్కువ ఉంటాయి. వీటిని తయారు చేసే అమ్మడానికి ఓ మంచి షాప్ని కూడా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండు షాప్స్ అనేది మనకు ఉండాలి, ఒకటి తయారీకి, మరొకటి వీటిని అమ్మే విధంగా. రా మెటీరియల్స్ అనేది చూద్దాం. దీన్ని మనం గ్లాస్ మీద తయారు చేస్తాం. ఈ షీట్స్ అనేవి మనం గాజు గ్లాస్ మీదే తయారు చేస్తాం కాబట్టి అంత క్వాలిటీగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా దాని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా అనేది వస్తూ ఉంటుంది. అలాగే పిఓపి షీట్స్కి సెట్ ఫ్రేమ్ అనేది మనకు అవసరం ఉంటుంది. ఈ సెట్ ఫ్రేమ్స్ అనేది కూడా మనం తయారు చేయించుకోవచ్చు, హోల్సేల్గా మనం కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో మనం కొనుగోలు చేయొచ్చు, విజయవాడలో కూడా ఈ సెట్ ఫ్రేమ్స్ అమ్ముతూ ఉంటారు. అలాగే ఆన్లైన్లో కూడా మనం చూసుకున్నట్లయితే TradeIndia.com, IndiaMART.comలో దీనికి సంబంధించిన సెట్ ఫ్రేమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. అడుగుల లెక్కన మనం వీటిని కొలిచి తీసుకోవచ్చు. ఇక ఫైబర్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ షీట్స్ అనేది విరగకుండా మధ్యలో జిప్సం పొడికి వేయడం జరుగుతుంది. సో షీట్స్ అనేది విరగకుండా ఈ ఫైబర్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఈ షీట్స్ అనేది 8mm 10mm 12mm 14mm అనేవి తయారు చేస్తూ ఉంటారు మందాన్ని. సో మనకు ఎలాంటివి కావాలంటే అలాంటివి తయారు చేసి కస్టమర్స్ కోసం ఇవ్వచ్చు. ఇక మనకు కావాల్సింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన జిప్సం పౌడర్, వాటర్, మౌల్డ్స్, గ్లాస్ ఫైబర్, అలాగే బిగ్ టేబుల్స్ కావాలి, ర్యాక్స్ కావాలి, దీన్ని కట్ చేసే విధమైన నైఫ్స్ కావాలి. ఇక ఈ జిప్సం పౌడర్ని మిక్స్ చేయడానికి డ్రమ్స్, చిన్న చిన్న బకెట్స్ కావాలి. సో ఫ్రేమ్స్ అనేది మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు. ఈ మెటీరియల్ అంతా చూసినా మీరు ఆన్లైన్లో బల్క్గా తీసుకోవచ్చు, అలాగే నేరుగా కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని హోల్సేల్గా తీసుకోవచ్చు. ఇవన్నీ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లు హోల్సేల్గా అమ్మడం జరుగుతుంది. ఇక ఒకవేళ మీరు దీన్ని తయారు చేసి అమ్మాలి అనుకుంటే ఒక షాప్ లాంటిది కూడా పెడతారు. సో ఈ షాప్లోని ఈ ఐటమ్స్తో పాటు పారామీటర్స్, పట్టి, బార్డర్, సీలింగ్ యాంగిల్ ఇవన్నీ కూడా సెంటరింగ్ కోసం ఉపయోగించేవే. సో మనం ఈ సీలింగ్ సెంటరింగ్ కోసం అమర్చాలనుకున్న ఇవన్నీ కూడా అక్కడ మనం హోల్సేల్గా అమ్మచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ప్రతి ప్రోడక్టు కొంటారు, మన దగ్గరే కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో విజయవాడ, విశాఖ, హైదరాబాద్ మార్కెట్ నుంచి వీటిని హోల్సేల్గా తీసుకురావచ్చు. ఈ విధంగా లోకల్గానే మీరు షాపు పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి ఏ విధంగా తయారు చేస్తారని చూద్దాం. ఈ పిఓపి షీట్స్ తయారీ కోసం ఒక గ్లాస్ మీద మొత్తం ఫ్రేమ్ని సెట్ చేస్తారు. ఎన్ని అడుగులు, ఎంత వెడల్పు కావాలనేది పూర్తిగా సెట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జిప్సం మిక్సర్ అనేది మనం కలుపుకుంటాం. ఆ జిప్సం మిక్సర్ ఒక లేయర్గా ముందు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైబర్ లేదా నెట్ అనేది దానిపై వేయడం జరుగుతుంది. సో తర్వాత మరో కోటింగ్ జిప్సం పౌడర్ అనేది వేస్తాం. ఆ తర్వాత కొంచెం సేపు ఆరిన తర్వాత అది గట్టి పడుతుంది. ఆ విధంగా ఒక షీట్ అనేది తయారవుతుంది. మనం ఎంతైతే మెజర్మెంట్ కావాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్లోనే ఆ షీట్ అనేది తయారవుతుంది. ఫ్రేమ్స్ బట్టి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఒక రోజులో దాదాపు భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 500 వరకు షీట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ముగ్గురు లేదా నలుగురు వర్కర్స్ మన దగ్గర ఉంటే వర్క్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకుందాం. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయల నుంచి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు మీడియం గా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. రోజుకి 1000 నుంచి 700 వరకు షీట్స్ తయారు చేయాలంటే 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు మీరు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు ఈ తయారీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను. ఇండియా మార్ట్లో మీరు నేరుగా సెర్చ్ చేయొచ్చు, అదేవిధంగా ట్రేడ్ ఇండియాలో కూడా మీరు నేరుగా సెర్చ్ చేయొచ్చు. సో మీకు ఎక్కడ హోల్సేల్గా ఇవి దొరుకుతాయి అనేది పూర్తిగా తెలుస్తుంది. ఎవరు సెల్లర్ తక్కువ ఇస్తారంటే వాళ్ళ దగ్గర మీరు నేరుగా తీసుకోవచ్చు. ఇక మార్కెట్లో వీటికి సంబంధించిన ప్రాఫిట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు స్క్వేర్ ఫీట్ ధర 40 నుంచి 50 రూపాయలు, 70 రూపాయలు, 130 రూపాయలు కూడా కొన్ని రకాల క్వాలిటీ అమ్ముతూ ఉన్నారు. సో మనం వీటిని తయారు చేసిన దానికి 12 రూపాయల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్కటి మనం హోల్సేల్గా 25 రూపాయలకి ఇచ్చినా ఒక్కొక్క దానికి షీట్కి 13 రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం కాంట్రాక్ట్ వర్క్ కూడా చేసుకుంటాం కాబట్టి ఆ కాంట్రాక్ట్లో కూడా అడుగుకి ఇంతని మనకి మిగులు కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎంత సేల్ చేసుకుంటే అంత ప్రాఫిట్ వస్తుంది. కాంట్రాక్ట్స్ చేయడం వల్ల ఆ ఇన్కమ్ కూడా మనకు మిగులుతుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, మనకి ఈ వర్క్ రాదు కదా, ఏ విధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, ఎందుకంటే ఫాల్స్ సీలింగ్కి సంబంధించిన శిక్షణ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే NAC ద్వారా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మీరు దీన్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా వచ్చిన సొసైటీ ఇది. సో దీనికి సంబంధించి మీరు పూర్తి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఈ స్కిల్ నైపుణ్యాలన్నీ కూడా దీనికి సంబంధించి మీరు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ట్రైనింగ్ అనేది కూడా మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వర్క్ వచ్చే వరకు పూర్తిగా ట్రైనింగ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరు దీన్ని ట్రైనింగ్ తీసుకోవడానికి అర్హులు అంటే ఖచ్చితంగా 5వ తరగతి అయితే చదివి ఉండాలి. అలాగే 18 నుంచి 35 సంవత్సరాల వయసు కూడా ఉండాల్సి ఉంటుంది. 60 నుంచి 90 రోజుల్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. అయితే వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లింక్ని కూడా నేను మీకు ఇస్తున్నాను. ఈ విధంగా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన స్కిల్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వెబ్సైట్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదే కాకుండా మీకు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏ నైపుణ్యాలు అవసరమైనా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వర్క్ అనేది కూడా నేర్చుకోవచ్చు, సొంతంగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్లో మాకు అనుభవం లేదు కదా, ఈ వర్క్ ఏ విధంగా చేయాలని చాలామందికి అనుమానం ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పిఓపి బిజినెస్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళు కొంచెం దీనిపై రీసెర్చ్ చేసుకుని ఈ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. మంచి ప్రాఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో బిజినెస్ అనేది లోకల్ ఏరియాలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది రిమోట్ విలేజ్ నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు చాలామంది స్టార్ట్ చేశారు. సో సొంతంగా తయారు చేసిన వీటి అమ్ముకోవడం, అలాగే కాంట్రాక్ట్ సొంతంగా చేయడం, దీనివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. అలాగే కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఈ బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఫాల్స్ సీలింగ్ పిఓపి బిజినెస్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేశాను. ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఆ వెబ్సైట్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరోసారి తెలియజేస్తున్నాను, ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు.